రోజులుగా వాట్సాప్ లో హల్చల్ చేస్తున్న వింత పక్షులేంటో తెలిసింది. వాటిని జీలుగు పిట్టలుగా చెప్తున్నారు అటవీ అధికారులు. ఇవి గుడ్లగూబ జాతికి చెందినవి. రాత్రిపూట మాత్రమే చూడగలిగే వీటిని విశాఖలోని స్టీవ్ డోర్ షిప్పింగ్ కంపెనీ ఆఫీసులో నుంచి తీసుకెళ్లి ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు అప్పగించారు. అక్కడ వీటి సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు తల్లిని తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో జూలో ఈ పిల్లలు ఎన్ని రోజులు బతుకుతాయో చెప్పలేమంటున్నారు అటవీ అధికారులు. మొత్తం 3 పక్షి పిల్లల్ని జూకి తీసుకెళ్లి అక్కడ మాంసాహారం అందించారు. ఇలాంటివి పట్టణ ప్రాంతాల్లో తరచుగా కనిపిస్తుంటాయని చెప్తున్నారు. అయితే పిల్లలుగా ఉన్న దశలో బయటి వాళ్లు ఎవరూ వీటిని చూసి ఉండకపోవడం వల్లే ఇవి ఏలియన్స్ అని మరొకటని ప్రచారం జరిగింది. పుట్టిన కొద్ది రోజుల వరకు వీటి శరీరంపై వెంట్రుకలు ఉండవు, దీంతో ఇది వింత పక్షులు అనుకున్నారు.